ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు యాంపిఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అలాగే మన ఫేవరెట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన రమేష్ పసుపులేటి గారు. ముఖ్యంగా ఎపిసోడ్కి ముందు సార్ ఒక స్పెషల్ వెబినార్ అనేది మీ ముందుకు తీసుకొచ్చారు. కేవలం 2,000 రూపాయలు ధరలోనే ఈ వర్క్షాప్ అనేది మీకు అందుబాటులో ఉందన్నమాట. ఈ వర్క్షాప్ మీరు అటెండ్ అయితే మీరు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీ డబ్బులు ఎంత డబుల్ అవుతాయి, ఎంత పర్సెంట్ మీకు రిటర్న్స్ వస్తాయి, దీంతోపాటుగా మీ పిల్లల పెళ్ళిలో ఉండొచ్చు, చదువులు అయి ఉండొచ్చు, మీరు ఒక కారు కొనాలనుకున్న, ఇల్లు కొనాలనుకున్న, దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, కేవలం మనకు వచ్చేది 30-40,000 సాలరీ కదా మనం చేయగలం అంటే ఇలాంటి వాళ్ళు కూడా చేయగలరు అని ప్రూవ్ చేస్తూ ఈ వర్క్షాప్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఈ వర్క్షాప్కి మీరు వెంటనే ఇమీడియట్గా జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. నమస్తే సార్. నమస్తే అండి. ప్రీవియస్ ఎపిసోడ్లో ఒక రూల్ చెప్పడం జరిగింది, ఇక ఈ రోజు ఎపిసోడ్లో ఈ 80-20 రూల్ గురించి చెప్తారా ఫైనాన్షియల్స్లో? డెఫినెట్గా అండి. ఇది 80-20 రూల్ అనేది ఫైనాన్షియల్స్ అనే కాదు, ఇది అన్ని చోట ఉపయోగపడుతుంది, అన్నిట్లో ఉపయోగపడుతుంది. ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, సపోజ్ మనమే చూస్తే మనం కొన్నిసార్లు 80% ఎఫర్ట్స్ పెడతాం, రిజల్ట్స్ 20% వస్తాయి. కొన్నిసార్లు మనం 20% ఎఫర్ట్స్ పెడతాం, 80% రిజల్ట్స్ వస్తాయి. ఇది మనకే కాదు, ఒక ఆర్గనైజేషన్స్ కూడా, ఆర్గనైజేషన్స్కి 80% ప్రాఫిట్ 20% ఎంప్లాయీస్ ద్వారానే వస్తుంది. ఓకే. కష్టం చేసే పనుల్లో కూడా అంతే అంట. మనం చేసే పనుల్లో కూడా అంతే. చాలామంది బిజినెస్ ఓనర్స్కి కూడా వాళ్ళకు వచ్చే కస్టమర్స్, 20% కస్టమర్స్ వాళ్ళ 80% వాళ్ళకి రెవెన్యూ ఇస్తారు. ఓకే. సో దీన్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి. ఇందులో ఏంటంటే రెండు విధాలుగా కూడా దీన్ని మేనేజ్ చేస్తారు చాలామంది. సో బాగా ఇంటెలిజెంట్ బిజినెస్ పర్సన్స్ కానివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్, ఎక్కువ మంచి ప్రాఫిట్ సంపాదించి ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేస్తారంటే, దీన్ని అగ్రెసివ్ వేలో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే 90-10 కూడా ఈ రూల్ని యూజ్ చేస్తారు. అంటే 10% ఎఫర్ట్స్ పెడతారు, 90% రిజల్ట్స్ వస్తాయి. వాళ్ళు ముందు ఐడెంటిఫై చేస్తారు వాళ్ళ క్లయింట్స్ ఏంటి, లేదంటే వాళ్ళ ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్ అనుకోండి, ఏ ఫండ్స్ ఏంటి, లేదంటే స్టాక్స్ ఏంటి, ఏ స్టాక్స్లో మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్ వస్తుంది, ఏ ఫండ్స్లో ఎక్కువ రిటర్న్ వస్తుంది బాగా రీసెర్చ్ చేసి ఐడెంటిఫై చేసి, సో వాళ్ళు 10% ఎఫర్ట్ పెట్టి అందులో 90% రిటర్న్ ఇస్తారు. సో రిమైనింగ్ 10% 90% ఎఫర్ట్స్ ద్వారా వస్తాయి. వాటికి పెద్ద మనం ఎఫర్ట్ ఐడెంటిఫై చేయము, మనం ఇన్వెస్ట్ చేస్తాం, ఒక 10% రిటర్న్ వస్తుంది. సో దాన్ని మనం క్లియర్గా ఐడెంటిఫై చేయాలి. ఇంకొద్దిగా ఉంటుంది దీన్ని అగ్రెసివ్లో వేయాలి కాకుండా, కొంతమంది కొద్దిగా స్లోగా అసర్టివ్ వే, అంటే 70-30 అంటారు రూల్. అండ్ వాళ్ళు 30% ఎఫర్ట్ పెడతారు, 70% రిటర్న్ వస్తుంది. సో అట్లా ఎలా చేయాలి అంటే, కొద్దిగా లో రిస్క్లో ఉంటుంది పోర్ట్ఫోలియో, 30% ఎఫర్ట్స్ పెడతారు, 70% రిటర్న్స్ వాళ్ళకు వచ్చే మొత్తం ప్రాఫిట్స్లో 70% ప్రాఫిట్ ఈ 30% ఎఫర్ట్స్ ద్వారా వస్తుంది. సో ఇట్లాగా ఈ రూల్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఎవరికైనా ఈ రూల్ చాలా ఉపయోగపడుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాల్సిన రూటు. ఇలా వెళ్తే వాళ్ళ గోల్స్ కానివ్వండి, ఇవన్నీ కానీ తొందరగా రీచ్ కావచ్చు, ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టకుండా. ఇప్పుడు ఒక హైలీ ఎడ్యుకేటెడ్ కానివ్వండి, వీళ్ళందరూ ఇదే మార్గంలో చేస్తారు, అందుకనే వాళ్ళు ఇంకా ఎక్కువ సంపాదిస్తారు. వాళ్ళు రీసెర్చ్ ఎక్కువ చేసేది ఒక ఫండ్స్ మనం ఎక్కువ ఎక్కడ రిటర్న్ వస్తుందో ఆ ఫండ్స్ ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు. సో రీసెర్చ్లోనే కొంచెం టైం గడుపుతారు. అవును. తర్వాత వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ ఎఫర్ట్స్ తక్కువ ఉంటాయి, వాళ్ళు పెట్టే అమౌంట్ కూడా తక్కువ ఉంటుంది అండ్ రిటర్న్ ఎక్కువ వస్తుంది. సో ఈ రూల్స్ గురించి క్లియర్గా ఇది 1-on-1 వెబినార్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు ఫ్యూచర్లో డెఫినెట్గా ఇంకా ఎక్కువ రిటర్న్ సంపాదిస్తారు. జనరల్గా సార్, అందరు ఫైనాన్షియల్స్ అనేవి ఒకే సిచ్యువేషన్లో ఉండవు. కొంతమంది ఒక యావరేజ్ శాలరీ ఒక 35-40,000 సంపాదిస్తూ ఉంటారు, కొంతమంది 1,00,000 సంపాదించే వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది ఇంకా బెటర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో ఉంటారు. బట్ ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా, అంటే ఇన్ ఫ్యూచర్లో నేను ప్రతిదీ కూడా ఇంత ఖర్చులో జరుగుతూ ఉంటుంది. జనరల్గా ఆ ఖర్చులు ఫేస్ చేసే విధంగా ఉండాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి, రేపున్న సిచ్యువేషన్స్కి మనం ఫైనాన్షియల్స్ ఎలా పెంచుకోవాలి, అంటే ముఖ్యంగా ఎంత పర్సంటేజ్ వరకు పెరుగుతాయి అని చెప్తే ఎంత పర్సెంట్ పెరుగుతుంది అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ ఉంది, ఇప్పుడు 20,000 ఒక 2 BHK లాంటిది వస్తుంది అనుకుందాం, ఇన్ ఫ్యూచర్ అది ఎంత అవే ఛాన్స్ ఉంది, అసలు ఇన్ఫ్లేషన్ ఎంత పెరగవచ్చు? డెఫినెట్గా అండి, ఇన్ఫ్లేషన్ అంటే మన ఇండియాలో ప్రజెంట్ 8% ఉంది. 8% ఉంది అంటే నార్మల్ 6-8% అలా వెళ్తూ ఉంటుంది, యావరేజ్ 8% తీసుకోవచ్చు. ఎందుకంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇంకా 8% ఉంది, అంటే ఉన్న ఓవరాల్ 100% ఖర్చుల్లో 6% పెరుగుద్ది ఇంకా. అంటే ఫుడ్ మనం తీసుకునే గ్రాసరీస్ ఇవి 8% దాకా ఇన్ఫ్లేషన్లో ఉన్నాయి. అంటే మనం క్లియర్ తెలుసుకోవచ్చు, ఇప్పుడు మార్కెట్కి వెళ్తే లాస్ట్ ఇయర్ మార్కెట్కి వెళ్తే ఎలా ఉంది, ఇప్పుడు ఎలా మార్కెట్, అవును
లాస్ట్ ఇయర్ కేజీ 50 రూపీస్ చెప్తే ఇప్పుడు 80 రూపీస్ చెప్తున్నారు కేజీ. ఇక మనకు క్లియర్గా అర్థమైపోతుంది, అంటే మనకు వచ్చే మొత్తం సరుకులు తగ్గిపోతున్నాయి. ఇదే ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే. అంటే చాలామంది సార్ ఇప్పుడు జనరల్గా ఇన్ఫ్లేషన్ అని కానీ లేకపోతే ఇంకోటో ఇన్ ఫ్యూచర్ ఇప్పటికి చాలామంది ఖర్చులు పెరుగుతాయి అనే అంశం వాళ్ళ మైండ్లో ఉండదు ఎప్పటికీ. మనం సంపాదించుకుంటున్నాం జీతం కొంచెం బాగుండాలి అనుకుంటారు తప్ప రేపు రాబోయే సిచ్యువేషన్కి మనం రెడీగా ఉన్నామా లేదా, ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ సీట్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇన్ ఫ్యూచర్ ఎంత ఖర్చు అవుద్ది, ఇప్పుడు ఒక కార్ కొనాలని ఎంత ఖర్చు అవుతుంది, ఇన్ ఫ్యూచర్ ఎంత ఖర్చు అవుద్ది, ఈవెన్ ఒక హైదరాబాద్ అనే ప్లేస్లో రెంట్కి ఉండాలంటే ఇప్పుడు ఇంత ఖర్చు పెడుతుంటే ఇన్ ఫ్యూచర్లో మనం ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మేనేజ్ చేయాలి అంటే ఓన్లీ ఉన్న ఆప్షన్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వాళ్ళకి పొందాలి. కానీ అలా పొందలేకపోతున్నారు చాలామంది. ఏమి లేకపోవడం వల్ల పొందలేకపోతున్నారు అంటారు? డెఫినెట్గా అండి, అక్కడే మనకి క్లియర్ క్లారిటీ ఉంది. ఏంటంటే మనం ఇన్ఫ్లేషన్ని కన్నా దాటుకొని ఎంత ఫాస్ట్గా పెరిగిస్తామో మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంత తొందరగా పొందుతాం. అంటే మనం ఇన్ఫ్లేషన్ ఉంది అనుకున్నాం, 8% ఉంది, ఆన్ ఎవరేజ్ చూసినా 6-8% మన ఇండియాలో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంది. మనం పెట్టే డబ్బులు 6-8% తగ్గిపోతున్నాయి. అంటే ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఉంది, ఇన్ ఫ్యూచర్ 1 లక్ష కాదంటే కాదు. 20 ఇయర్స్ బ్యాక్ చూడండి, పెన్షన్ రిటైర్మెంట్ 10,000 ఉంటే చాలు, అవునా కాదు? ఇప్పుడు 1 లక్ష రూపాయలు కావాలంటున్నారు మంచి రిటైర్మెంట్ కావాలంటే. అలాంటిది ఫ్యూచర్లో ఎంత ఉంటుంది, 1-2 ఏళ్ళ తర్వాత ఎంత ఉంటుంది? సో దీనికి మనం అందుకోవాలంటే దానితో పాటు వేగంగా మనం పరిగెత్తాలి. పరిగెత్తాలంటే మనం పరిగెత్తడం కాదు, మన మనీ పరిగెత్తాలి. మన మనీ పరిగెత్తాలంటే దానికి సరైన మార్గాల ద్వారా ఇన్వెస్ట్ చేస్తే క్లియర్గా ఈజీగా అందుకోవచ్చు. యాక్చువల్లీ మళ్ళీ ఇది రాకెట్ సైన్స్ ఏం లేదు ఇందులో, ఇది ఈజీనే. కాదే పీపుల్ ఏం చేస్తారంటే కాంప్లికేట్ చేస్తారు. కాంప్లికేట్ చేసి కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఎక్కడో కొంతమంది గ్రీడీకి వెళ్ళి అత్యాసకు వెళ్ళి ఎవరో ఏదో చెప్పారని మొన్న ఒక స్కామ్ చూసాం అస్సాంలో. 2,000 కోట్లు ఒక డిగ్రీ స్టూడెంట్కి ఇచ్చారు, 30% రిటర్న్ ఇస్తాను, నెలకు 30% రిటర్న్ ఇస్తాను. ఇట్లా వెళ్ళడం, కొంతమంది బిట్కాయిన్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం, కొంతమంది ఆన్లైన్లో అట్లా చూసి చేయడం, ఇట్లా చేసి లాస్ కాకుండా సరైన మార్గాలు ఏమున్నాయి? ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నాయి. చాలా మంచి రిటర్న్స్ వచ్చే ఫండ్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, లేకపోతే కొన్ని రియల్ ఎస్టేట్ ఫండ్స్, అవి కూడా కొంచెం మంచి మంచి రిటర్న్ వచ్చే ఉన్నాయి. వీటిలో ఇన్వెస్ట్ చేసుకుంటా పోతే ఈజీగా 12-15% రిటర్న్ జనరేట్ చేసుకుంటా పోతే ఈ ఇన్ఫ్లేషన్ 6-8% పోయినా కూడా రీమైనింగ్ మన మనీ తొందరగా ఫాస్ట్గా గ్రో అయింది. దాంతోపాటు మధ్యలో కూడా మనం కొన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఓన్లీ బ్లైండ్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవడం కాదు, దాంట్లో కూడా మార్కెట్ పడినప్పుడు ఇంకొద్ది ఇన్వెస్ట్ చేయడం, లేకపోతే మనకి ఇక్కడ నుంచి డబ్బులు వచ్చినాయి, ఊరు నుంచి డబ్బులు వచ్చినాయి, లేకపోతే వేరే మార్గాలు ఎవరైనా మనకు మనీ ఇచ్చారు, వీటిని సరైన మార్గాల్లో ఇన్వెస్ట్ చేయడం. ఇలాగ మనం డబ్బును యూజ్ చేసుకుంటూ పోతే ఆ డబ్బు రేపు మనల్ని టేక్ కేర్ చేస్తుంది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ వెబినార్లో చెప్పబడతాయి. సో విన్నారు కదండి, ఇన్ఫ్లేషన్ అనేది ఒక పెద్ద పెనుభూతం అని చెప్పాలి. అంటే మీకు ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ఈరోజు మీరు ఏదైనా ఒక వస్తువుని సెటిన్ అమౌంట్ పెట్టుకున్నారంటే ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ వస్తువు ప్రైస్ సేమ్ అయితే ఉండదు, డబుల్ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు, కానీ అఫోర్డబుల్ అయితే ఉండదు. అంటే దాన్ని మీరు అఫోర్డ్ చేయగలగాలి అంటే మీరున్న ఏ రేంజ్ అయితే ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవాలన్నమాట. ఫైనాన్షియల్గా మీరు ఇంకా ఎక్కువ సంపాదించడం లేదంటే మీ డబ్బే డబ్బును సంపాదించేలా చేయడం అనేది మీరు చేయాల్సి ఉంటుంది. అలా ఎలా చేయాలి, డబ్బుకు సంబంధించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మీరు ఎలాంటి కాల్స్ తీసుకోవాలి, యాక్షన్స్ తీసుకోవాలి అనేది అప్కమింగ్ వర్క్షాప్లో మీకు డీటెయిల్డ్గా చెప్పబోతున్నారు రమేష్ పసుపులెడ్డి గారు. ఈ వర్క్షాప్ అనేది కేవలం ఇన్వెస్ట్మెంట్సే కాదు, మీ దగ్గర ఉన్న డెట్స్ మేనేజ్మెంట్, అంటే మీరు ఏదైనా అప్పులు చేసుకుంటే వాటిని ఎలా తీర్చాలి, దగ్గర నుంచి నెల నెల ప్యాసివ్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, డెట్ మేనేజ్మెంట్ ప్యాసివ్ ఇన్కమ్తో పాటుగా మీ బడ్జెట్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి, ఒక సంవత్సరంలో మీరు ఎంత ఖర్చులు అవుతున్నాయి, ఆ ఖర్చుల తగ్గట్టు మీ సంపాదన ఉంటుందా లేదా. ఈ వర్క్షాప్ మీరు అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోవచ్చు. కేవలం 2,000 రూపాయలకే ఈ వెబినార్ అనేది మీకు అందజేయడం జరుగుతుంది. సో ఇలాంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మీరైతే మిస్ చేసుకోవద్దు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.